ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఇవాల్టి వరకు ఆయన అనుక్షణం చేపట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి అంటే ప్రజల ప్రేమ అభిమానంతో పాటు ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా ఆయన చుట్టే ఉన్నాయి. ఆ గణనాథుని ముందు నుంచి ఆయన వెంటే ఉండి నిర్విఘ్నంగా ఆయన సంకల్పాలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు. అటువంటి గణనాథుని వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు భగవన్ బ్రాహ్మణులు బ్రాహ్మణోత్తములు వారి వేద ఆశీర్వచనం మన ముఖ్యమంత్రి వర్యుల గారికి అందించడం జరుగుతుంది. పట్టువస్త్రాలతో బ్రాహ్మణులు ముఖ్యమంత్రి గారిని సత్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారిని పూలమాల పట్టువస్త్రాలతో బ్రాహ్మణోత్తములు సత్కరిస్తున్నారు. సంపూర్ణమైనటువంటి పెద్దల మరియు భగవంతుని ఆశీర్వచనాలన్నీ ఆ దంపతులపై ఉండాలని కోరుకుందాం. అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆ సూర్య భగవానుడి నిండైన ఆశీస్సులు కూడా ఆ పుణ్య దంపతులపై జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మపై నిండుగా ఉండాలని ఈ సంక్రాంతి సందర్భంగా మనస్ఫూర్తిగా మనం అందరము కోరుకుందాము. మకర సంక్రమణ నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు, తత్ర మేష చేశారు, ఇప్పుడు కేవలం చిరునవ్వులు మాత్రమే మిగిలాయి మనందరికీ. ప్రతిరోజు పండుగ జరుపుకుంటున్నాము. భోగి మంటలతో సంపూర్ణమైన పండుగ వాతావరణం సభా ప్రాంగణం వద్ద నెలకొంది. అలాగే హరిదాసులకు సాక్షాత్తు నారాయణ స్వరూపులుగా మనం పేర్కొంటాము మన సంస్కృతిలో భాగంగా. అటువంటి హరిదాసులకు ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా ప్రజలందరినీ చూసుకున్నట్టుగానే వారిని కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు హరిదాసుల వారి ఆశీర్వచనం కూడా అందుకోవడం జరుగుతుంది. పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు అనుపమైన కన్యా